In Telangana state, groundwater is the main source of irrigation for small and marginal farmers. Because of continuous drought for the past 2 years, the groundwater table in the state has drastically reduced. This has resulted in crop area getting reduced. To overcome this, borewells belonging to small and marginal farmers were successfully recharged with rainwater with simple cost effective technology. Pilot project has helped in achieving the twin objectives of adapting to climate change and moving towards doubling of farmers' income. గత 2 సంవత్సరాలుగా కరువు బావులు ఎండిపోవడంతో పోటీతత్వంతో బోర్లు వేసినందువల్ల నీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది. ఇక్కడ ఈ సహాయ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ రైతుల భాగస్వామ్యంతో ఇంకొక స్వచ్ఛంద సంస్థ సతత హరిత అనేటువంటి సంస్థ కాకతీయ ఉత్పత్తిదారుల రైతు సంఘం వీరంతా ముందుకొచ్చి బోరు బావులకు ఏమన్నా వినూతనంగా రీఛార్జ్ చేసి వాటిని మళ్ళీ బతికించుకొని దాని ద్వారా మేము పంట దిగుబడులు పెంచుకొని ఆదాయం పెంచుకొని జీవన భద్రత పొందుతాము అనేటువంటి దానితోటి వాళ్ళు ముందుకొచ్చారు. ఈ దీనికి ఖర్చు ఒక 30 నుంచి 35 వేల రూపాయల దాకా వస్తుంది. మేము ఇంకుడు గుంతల కోసం ప్లాన్ చేసి అప్లై చేయగానే మాకు శాంక్షన్ చేశారు. దీనివల్ల ఏమైంది అంటే అతి తక్కువ పంటలు పండేటువంటి తక్కువ నీటితోటి అధిక లాభాలు తీసాము. అలాగే నీళ్లు వేస్ట్ కాకుండా 100% భూమిలోకి ఇంకించడానికి మేము చేసిన ఈ ప్లాన్ సక్సెస్ అయింది. ఎలా అంటే నీళ్ళు మామూలుగా అయితే వాన పడితే నీళ్ళు ఎండతోటి నీటి ఆవిరితోటి పైకి పోతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 500 ఫీట్లు లోపలికి నీళ్లు భూమిలోకి పోతున్నాయి. ఎగ్జిస్టింగ్ బోర్డ్ పాయింట్ చుట్టూ 10 ఫీట్ల వెడల్పు 10 ఫీట్ల లోతు హోల్స్ తీసి దానికి కేసింగ్ పైప్కి పీవీసీ కేసింగ్ పైప్కి స్లాట్స్ వేసాము. ఏది అన్ఈవెన్ సైజులో ఉండేటువంటి బండలు వేసి దానిపైన 70 mm 40 mm మెటల్ స్టోన్స్ వేసి ఆ పైన నైలాన్ మెష్ చేసి పైన ఫైన్ క్వాలిటీ శాండ్ వేసాము. దానికి కాంపౌండ్ వాళ్ళ గోడ కట్టి ఇన్లెట్ అవుట్లెట్ పెట్టి మంచి గల్లీస్లో వేసాము. 10 నుండి 12 ఎకరాల భూమిలో నుండి వచ్చేటువంటి వర్షపు నీళ్లు భూమిలోకి ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా 500 ఫీట్లు లోపలికి పోయాయి. ఇట్లా ఏదైతే వర్షపు నీళ్ళు ఇందులోకి వస్తున్నాయో ముందు ఇసుక ద్వారా ఫిల్టర్ అయితే దాని కింద నైలాన్ మెష్ ఉంది, మెష్ ద్వారా ఫిల్టర్ అయితే దాని తర్వాత చిన్న కంకర ఉంది, కంకర ద్వారా ఫిల్టర్ అయిపోయి చిన్న బెందేడు పెద్ద బెందేడు ఇట్లా 5 లేయర్లు ఫిల్టర్ అయినాకే ఆ రంధ్రాల్లోకి శుద్ధమైనటువంటి నీళ్లు. గత 4-5 సంవత్సరాల నుంచి మొత్తము డాట్ ఏరియా కనీసము పశువులకు కానీ తాగడానికి కానీ నీళ్లు దొరకని పరిస్థితి. ఏదో వర్షాకాలం మామూలుగా వాటర్ వస్తే ఒక పంట తీసుకొని ఆ పంటతోటే వెళ్ళదీసే ప్రాంతము అది. ఆ నాబార్డు సహకారంతో బోర్వెల్ రీఛార్జ్ గురించి మాకు తేడా జరిగింది. మేము సార్లను వాళ్ళని సంప్రదించాము, సార్ మా బోర్ ఉంది ఇట్లా జరుగుతుందని అంటే వాళ్ళు వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఈ బోరు స్కాచ్మెంట్ బాగుంది, ఒక 20 ఎకరాల నుంచి వాటర్ ఫ్లో వస్తుంది, ఇది చేయడానికి ఓకే, ఇది చేస్తాము అని అంటే సహాయ స్వచ్ఛంద ఆధ్వర్యంలో ఈ బోరు నాబార్డ్ ఆధ్వర్యంలో రీఛార్జ్ చేయడం జరిగింది. తర్వాత 20 నిమిషాలు వచ్చే బోరు ఇప్పుడు కంటిన్యూగా 3 అవర్స్ కంటిన్యూగా వస్తుంది. దీనివల్ల ఒక 4 ఎకరాలు మొత్తం కూరగాయల సాగు చేస్తున్నాం. నాబార్డు సంస్థ సహకారంతో ఇంకుడుగుంత నిర్మించడం జరిగింది. మాకు ఈ బోరు కింద 2 ఎకరాలు సాగు ఉన్నది. ఇంకుడుగుంత నిర్మించకముందు మాకు 1 ఇంచుతోటి బోరు పోసేది, ఇప్పుడు నిరంతరం 3 గంటల వరకు 2 ఇంచులతో సహా పోతుంది. 2 ఎకరాలు సాగులోకి చేస్తున్నాం. ఉన్న 4 ఎకరాల భూమిని పూర్తిగా సాగు చేస్తున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతము మొక్కజొన్న, పత్తి, చిక్కుడు 4.5 ఎకరాలల్లో పూర్తిగా సాగు చేస్తున్నాను నేను. ఇప్పుడు మా బోర్వెల్ రీఛార్జ్ బాగా అయింది. 9 గంటల కరెంటు ఏకదాటిగా వచ్చినటువంటివి కూడా ఇప్పుడు ఒకే రకంగా బోర్ వస్తున్నది. ఇప్పుడు మాకున్నటువంటి పొలంలో 2 ఎకరాలు వరి పెట్టాము, 2 ఎకరాలు మొక్కజొన్న వేసాము, మిగతా ఇంకొక 10 గుంటలలో కూరగాయలు సాగు చేస్తున్నాము. వ్యవసాయం చేద్దామంటే కూడా మాకు ఆసక్తి ఉండకపోయేది, కానీ ఇప్పుడున్నటువంటి బోర్వెల్స్ రీఛార్జ్ కార్యక్రమం ద్వారా మాకు ఆ బోర్లోకి నీళ్లు వచ్చి ఇప్పుడు దాదాపు మాకు ఉన్నటువంటి కొద్దిపాటు వ్యవసాయంలో మల్టీ క్రాప్స్ అంటే దాదాపు డిమాండ్ ఏది ఎక్కువ ఉందో ఆ పంటలను మనకు డ్రిప్ సాయమే కావచ్చు, కేవలం చిన్న చిన్న తుంపిల ద్వారా మేము వ్యవసాయాన్ని లాభసాటిగా పండించి మా యొక్క రైతుల ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం మాకు చాలా దోహదపడ్డాయని చెప్పి తెలియపరుస్తున్నాను. గత ఎండాకాలంలో శ్రమపడినందుకు ఈరోజు ఫలితాలు చూసి చాలా సంతోషంగా ఉంది. ఏదైతే పరివాహక ప్రాంతం నుంచి వృధాగా వర్షపు నీళ్ళు వెళ్ళిపోయాయో
ఎకరానికి 10 లక్షల లీటర్లు వృధాగా బయటికి వెళ్తా ఉంటాయి. దాన్ని మలిపి బోర్లల్లోకి డైరెక్ట్ గా ఇంకించడం జరిగింది. ఇందులో నీటి ఆవిరి నష్టం గాని వేరే ఇతర నష్టాలు కూడా లేవు కాబట్టి దీనివల్ల డైరెక్ట్ గా భూగర్భ జలాలు బాగా పెరిగి పంట దిగుబడులు వీరు పెంచుకునే దానికి ఒక మంచి మార్గం ఏర్పడింది అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. దీన్ని ఉపాధి హామీ పథకంలో ప్రవేశపెట్టి రైతులందరికీ సహాయపడితే ఈ విధంగా మనం భూగర్భ జలాలు పెంచి మంచి రైతులకు ఆదాయం పెంచుకోవడం రైతులకు పంటల సుస్థిరతకి దోహదం చేసిన వాళ్ళమైతం. బ్యాంకుల ద్వారా కూడా రుణం ఇచ్చేదానికి నాబార్డు ఒక ప్రత్యేకమైనటువంటి పథకం తయారు చేసింది. ఎవరైనా రైతులు ముందుకొచ్చి చేసుకుంటామంటే బ్యాంకుల ద్వారా కూడా రుణం తీసుకొని ఈ కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంది.